फ्रेंड्स वेलकम टू हिंदूस गार्डन गार्डन कासिनटुवंटि क्लोव बीन्स नि कोसुकोवालनुकुंटुन्नानंडि अलागे वीटिनी लवंगम बीन्स कूडा अंटारु एंदुकंटे लवंगम षेप लो उंटायि काबट्टि लवंगम बीन्स कूडा अंटारु वीटिनी नेनु ई रोज कोसुकोवालनुकुंटुन्नानु अलागे वीटि वल्ल उपयोगालु एंटो मीतो षेर चेसुकुंटू नेनु ई क्लोव बीन्स नि कोसुकोवालनुकुंटुन्नानु मरि रंडि कोसुकुंदामा ఇవిగో ఇవేనండి క్లోవ్ బీన్స్ లవంగ బీన్స్ అంటారు చూడండి ఎలా ఎలాడుతూ ఉన్నాయో కొంచెం పెద్ద సైజులో లవంగాల షేప్లో ఉంటాయి కదా అందుకనే లవంగం బీన్స్ అంటారండి వీటిని ఇవి రాత్రిపూట వైలెట్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయండి వీటిలో రెండు కలర్స్ ఉన్నాయండి ఇలా గ్రీన్ కలర్లోనూ వైలెట్ కలర్లోనూ కూడా ఈ లవంగ బీన్స్ ఉంటాయండి చూడండి ఎలా కాయలు వచ్చినయో ఈ పంటని ఎక్కువగా కేరళలో పండిస్తారండి కేరళలో అయితే ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఒకటి ఉంటుందండి ఎందుకంటే ఇది సీజన్ అనే లేకుండా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూరగాయలు ఉన్నట్టే ఉంటాయండి వీటిని ఎక్కువగా కేరళలో పండిస్తారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా పండిస్తున్నారు వీటిని ఈ బీన్స్ లో ఎక్కువగా పీచు పదార్థము విటమిన్ సి పొటాషియం కలిగి ఉంటాయండి ఈ ప్లాంట్ కి చీడపీడలు చాలా తక్కువగా ఉంటాయండి ఈజీగా పెంచుకోవచ్చు ఈ చెట్టు తీగలాగా పాగుతుంది కాబట్టి మనం వీటికి పందిరికి గాని లేదా ఏదైనా గ్రిల్స్ కానీ అల్లించుకుంటే ఎప్పుడు మనకి కాయలు వస్తూ ఉంటాయండి మిద్దె తోటల్లో వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్లాంట్ని పెంచుకోవచ్చు చిన్న డబ్బా అయినా ఈ ప్లాంట్కి సరిపోతుందండి ఒక చిన్న సైజు 5 లీటర్ల పెరుగు డబ్బాలో అయినా కానీ బాగా గ్రో అవుతుంది చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను నేను కూడా చిన్న డబ్బాలోనే పెట్టాను డాబా మీదే పెట్టానండి ఇలా తీగలాగా పైకి అల్లించుకున్నాను ఇవి దొండకాయలు బెండకాయలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ క్లోవ్ బీన్స్ మీకు నచ్చినయా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ మనందరం కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ బై